వకతూరు ఈలలు వేళలు చప్పట్లు అవన్నీ స్వాగతం సూచనగా తీసుకుంటాం మేము అవన్నీ. ఇక అవి తప్ప రెండో లేదంటే ఎందుకు బాబు గారు మీ మీ కాలాన్ని మేము వృధా చేద్దాం? ప్లీజ్ సైలెంట్ సైలెంట్. మీరు వీళ్ళ వేశారు చప్పట్లు అవన్నీ ఆయనకు స్వాగతం. బస్ బస్ బస్. మీరు నిశ్శబ్దంగా ఉంటే నా మాటలు పక్కన పెట్టండి, ఆయన కూడా పడతాడు. ఏంటిది సార్, మీరు మా జిల్లాకు వచ్చారు చాలా సంతోషం. మీరు మేము పడుతున్నటువంటి ఈతి బాధలు చూడటానికి వచ్చారు. మాకు ఉపశమనంగా రెండు మాటలు చెప్పడానికి వచ్చారు, ధైర్యం ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్స్. ఇంత తొందరగా మీరు జిల్లాల పర్యటన చేస్తారని నేను అనుకోలేదు. నా ఉద్దేశంలో ఇలా కొంతకాలం మీరు నిశ్శబ్దంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సార్, జగన్ మీ కొడుక, మీ తమ్ముడా, మీ అన్ననా? ఇంత అరుస్తుంది, నేను మాట్లాడు, నాకు వద్దు సార్. ఏమైనా ఉంటే సంతోషించట్టుగా ఇది ఏంటో, ఇది బంధంతో మాత్రం అరుస్తే ఎట్లా? ప్లీజ్ దయచేసి నమస్కారం పెడుతున్నా. 5-5 నిమిషాలు. ఆయన మీ హితుడేం కాదు. నేను ఆయన ఎలాంటి వాడో మీకు పావిడి బహిరంగ సభలో చెప్పా. మా వారి సంగతి మీకు తెలీదు. ఈవెన్ టుడే ఐ విల్ కాల్ హిమ్ యాజ్ మై ఓన్ మ్యాన్. అది ఎందుకు చెప్తున్నా, నాకు రాజశేఖర్కు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఇదిగో ఇంతప్పటి నుంచి ఇదిగో ఆయన మా వాడున్నాడు, మా వాడి ఫ్రెండ్గా మా వాడు అంటున్నాడు. కానీ సలాపేక్ష ఏమాత్రం లేదు ఇక్కడ. నేను మీకు పాడలేదు చెప్పా. అరే వినమే అమ్మ కన్ఫ్యూజన్, నీ అబ్బా ఏం గట్టి మీద అర్థం. నేను మీకు పాడల్లో చెప్తా. బహుశా 2 సంవత్సరాల క్రితం మనం అధికారం కోల్పోవటానికి 2 సంవత్సరాల క్రితం చెప్పాను మీతో. సార్, ఈయన రాజశేఖర్ రెడ్డి గారిలో 10% కూడా మంచి గుణాలు లేవు. అచ్చం రాజారెడ్డి గారు. నేనేం చెప్పా మీకు, డీజీ ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రమాణ స్వీకారం చేయకముందే డీజీ సెల్యూట్ కొట్టడానికి వస్తాడు. ఐ డోంట్ వాంట్ రిసీవ్ యువర్ సెల్యూట్ అట్ దిస్ జంక్చర్. ఐ విల్ రిసీవ్ యువర్ సెల్యూట్ ప్రొవైడెడ్ ఇఫ్ యు డూ సంథింగ్. అప్పుడేమన్నా నేను, అది ఏమిట్రా అంటే, నువ్వు ఎట్లా నాకు తెలీదు, నువ్వు ఎట్లా వస్తా చంద్రబాబు నాయుడు లోపలేసరా. నువ్వు లోపలేసి వస్తే ఐ విల్ రిసీవ్ యువర్ సెల్యూట్ అండ్ యూ విల్ బీ మై డీజీ. ఇఫ్ యూ ఫెయిల్ యు ఆర్ అన్ఫిట్ అనేటువంటి మాట చెప్తాడు ఆయన. ఎట్లా సార్ చంద్రబాబు నాయుడు లోపలేసేది? ఏదో కారణం ఉండాలి కదా. ఏమి కారణం ఉంది సార్ అంటే, తిక్కనాలా ఇవాళ ఏదో ఎంతుంటు మీది డీజీపీ పెట్టు, జోబులో లేకపోయినా సరే గంజి అయిందని పెట్టు, లోపల తయ్యరాని అబ్బా. ఎగ్జాక్ట్లీ అదే కాకపోయినా మా ఊర్లో ఇన్స్పెక్టర్ అతను అంటే ఒక రిటైర్డ్ ఎస్సీని గంజాయి కేసు పెట్టి. నేను మీతో చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా మార్పు రావాల. ఏమీ ఎప్పుడు శాంతి వచ్చాను శాంతి వచ్చాను, మమ్మల్ని శంకరాకిచ్చావు నువ్వు శాంతి వచ్చాను.
హలో ఇవాళ స్మాల్ కానిస్టేబుల్ ఈ డాడో ఉండాలి మా వాడు వాళ్ళ దగ్గర పోయి ఒరే నా కొడక ఏం పడినా నీకు ఈ తెలుగుదేశంలో రేపు పోయి దాంట్లో పోయి జాయిన్ కాపో లేకపోతే నా కొడక నిన్ను బొక్కలోకి వస్తాను దిస్ ఐ విల్ గివ్ ది ఎవిడెన్స్ బట్ లక్లీ మై ఎస్పీ ఈజ్ సమ్ వాట్ ఎ బెటర్ మ్యాన్ ఈజ్ లుకింగ్ దిస్ వే దట్ వే నో డౌట్ ఈజ్ ఆల్సో అండర్ ది ప్రెజర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉన్నా నేను ఒకటో మాట మీకు చెప్పదలుచుకున్నా ఇప్పుడు నిన్న నేను చెప్పా బహుశా టీవీలో అందరూ చూస్తుంటారు మీరందరూ పోలీసు వాళ్ళందరూ నాట్ ఎస్పీ నాట్ ఎస్పీ అదర్ దాన్ ది ఎస్పీ అందరూ మీరు పోలీసు వాళ్ళు వంగి 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 నమస్కారం పెట్టి ఇట్లా పెడతా ఉన్నారు ఏమైనా చేయడాచుంటారు నువ్వు ఐదేళ్ల లోపల రిటైర్డ్ కావు యువర్ సర్వీస్ విల్ బి మోర్ దాన్ 10 ఇయర్స్ వెదర్ యూ విల్ వర్క్ ఎట్ అనంతపూర్ ఆర్ ప్రకాశం ఆర్ శ్రీకాకుళం ఐ డోంట్ నో నీ పేరు గుర్తు పెట్టుకుంటాం నీవు ఇవాళ వంగి వంగి నమస్కారం నేను ఎట్లాంటి తెచ్చుకుంటా తెలుసురా మా బూట్లు నాకే పోలీసులు తెచ్చుకుంటా తెచ్చుకొని ఏం చేస్తావు నీ అబ్బ నీ పైన కేసు పెట్టిస్తా అదే గంజాయి నీ జోబులో పెట్టి అదే చీప్ లిక్కరో లేకపోతే సారాయో నీ జోబులో పెట్టి నీ బొక్కలు దాస్తా గవర్నమెంట్ అంటే ఏందో నాకు తెలుసు 15 సంవత్సరాలు నేను మంచిగా ఉన్నా 10% ప్రభుత్వాన్ని చూపించు లేకపోతే 15% చూపించు ఇది ఏమి కలికాలం రా ఇది ఇది ఏంటిది ఇలా జరుగుతున్నాయి సార్ వాస్తవంగా లాస్ట్ టైం నేను మా ఎమ్మెల్యేలందరినీ మార్చాలన్నా వివిధ కారణాల వల్ల మీరు మార్చలేకపోయారు నేను ఇవాళ చెప్తున్నా ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ ఎమ్మెల్యే రియలీ ఐఎమ్ సెల్యూటింగ్ టు మై ఓల్డ్ ఫ్రెండ్స్ దే ఆర్ 1000 టైమ్స్ బెటర్ దాన్ దీస్ టు ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కాబట్టి ఇక మీ శాంతం వచ్చిన వాళ్ళు మాట పక్కన పెట్టి మా బాధలు చూసి దాని ప్రకారం కొద్దిగా అధికారం తమిళనాడు వస్తుంది నో ప్రాబ్లం ఇన్ సచ్ టైం విల్ సఫర్ పీపుల్ విల్ సఫర్ కానీ మీరు మళ్ళా నేను ఏదో శాంతి వచ్చినాను నేను గాంధీని నేర్చుకుని అనేటువంటి మాత్రం చెప్పద్దని మీకు మనవి చేసుకుంటూ సార్ నేను విశ్వసిస్తున్నా నమ్ముతున్నా 2.5 సంవత్సరం లోపలనే ఎలక్షన్లు వస్తాయి మీ దగ్గరకు వచ్చి ఇందాక ఎవరో చెప్పింది బ్రహ్మాండంగా ఉంది సార్ వాడు బాగలేడు మనం చాలా బాగుండాలి ఏంది సార్ మనం బాగుండేది మా ఇవాళ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉందనేటువంటి వాళ్ళు బాగలేదు అనేటువంటి వాళ్ళు ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు కాయ కష్టం చేసుకొని జీవించేవాడు అందరూ కూడా వాడి ప్రభుత్వమే బాగుంది మిమ్మల్ని అందరూ ఇట్లాగే మోసం చేశారు మీరు ఇట్లా చప్పట్టుకుంటే వాళ్ళని మీరు ఆదరించినారు తప్ప మీరు నిజంగా మీ కోరి మీ బావ కోరి మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్న వాడిని మాత్రం మీరు ఆదరించలేకపోయారు ఐఎమ్ సో సారీ రేపు రాబోయే రోజుల్లో అయినా రెండవది కూడా చెప్పాలి వాడికి ఒక మంచి పేరు వచ్చింది ఏమొచ్చింది కరెక్ట్ టైంకి వస్తాడు 1/2 అవర్ మాట్లాడతాడు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు తమరు మీరు మాతో ఎంతసేపు మాట్లాడారు మీరు ఎంతసేపు మీ ఆఫీసర్ ఆ టీవీనా వాడిన దాంతో కాళ్ళ కట్టి మమ్మల్ని చంపుతుంది దివాకర్ సార్ ఏమైంది వా నీకు అని ఒక్కరోజు అడిగితే నేను తర్వాత రెండవది మా ఊర్లో హత్య జరిగితే నేను వచ్చి అడిగితే నేను చెప్తే బాగుండేది వీడ కొంతమంది ప్రముఖులు వీడు మన అయిపోయింది మన కులస్తుడు మనవాడు వాడిని అరెస్ట్ చేస్తే కొంపంతో మునిగిపోతుంది చెప్పారు ఏమైంది
ఏమైంది? కాబట్టి ఇలాంటివి మీరు చప్పట్లకు తాళాలకు దయచేసి ఉండండి. E3 Media Network. E3 means entertainment.